వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్వశిక్ష అభ్యన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని లక్డికపూల్లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వందలాది మంది వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ధర్నా నిర్వహించిన ఉద్యోగులకు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఇక ధర్నా నిర్వహించిన 200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను అరెస్ట్ చేసి గోషమహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస టైం స్కూల్ అమలు చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అని చెప్పేసి ఈరోజు ఆర్ కృష్ణ గారు కొన్ని వేలాది మందితో శాంతియుత పద్ధతుల్లో ఈరోజు ధర్నా చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బొల్లారం స్టేషన్కు తరలించడం జరిగింది. మేము అన్న 50 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక ఎంపీ గారు అయ్యుండి ఈరోజు ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు వినలేదు. ఎంపీ గారిని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. ఈ అక్రమ అరెస్టుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నాయకులంతా కూడా ఈరోజు హైదరాబాద్ తరలివెళ్ళడం ఆల్రెడీ తరలిరావడం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించడం జరిగింది. మేము ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని సంఘాల నుంచి. ధరించాలని చెప్పేసి ఈరోజు ఆర్ కృష్ణ గారు కొన్ని వేలాది మందితో శాంతియుత పద్ధతుల్లో ఈరోజు